हाई अंडी वेलकम टू मई चैनल वीडियो वे प्लेन रा सिल्क क्लॉथ तो यह ब्लौज बैक ने कटिंग एंड स्टिचिंग से चूपा इदे बैक पार्ट दीन मेजरमेंट्स तीसुकुंदाम लेंथ 15 इंचेस शोल्डर 5.5 इंच आर्म डाउन कोसम 6 इंच दग्गर मार्किंग चेसुकोवाली चेस्ट लूज 8.5 इंच 1.5 इंच एक्स्ट्रा स्टिचेस कोसम मार्किंग चेसुकोवाली इप्पुडु मनं नडुम दग्गर 8 इंचेस को मार्किंग चेसुकोनी स्टिचेस कोसम लाइन गा मार्किंग चेसुकोवालन्नमाट शोल्डर विड्थ 2.5 इंच नेक डाउन 10.5 इंच दग्गर मार्किंग चेसुकोवाली इप्पुडु मनं ओक बॉक्स नि ड्रा चेसुकोनी ई बॉक्स लो पार्ट शेप नेक नि ड्रा चेस्तुन्नानु नेनु इक्कड मीरु ए नेक नि अयिते ड्रा चेसुकोवालनुकुंटुन्नारो दान्नि ई बॉक्स लोने ड्रा चेसुकोवाल्सि उंटुंदि इदि ब्रॉड नेक कनुक मनं बॉक्स एवतलकि कोंचेम ई विधंगा ड्रा चेसुकोवाल्सि उंटुंदि नेक ने विधंगा ड्रा चेसिन तर्वात इप्पुडु मनं कैनवास पेपर तीसुकोनी कैनवास पेपर नि ఇలా ఒక సైడ్ కి ఫోల్డింగ్ చేసుకొని మనం ఏదైతే నెక్ డిజైన్ ని డ్రా చేసుకున్నామో ఆ నెక్ డిజైన్ ని స్క్రీన్ లో చూపించిన విధంగా డ్రా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది ఇలా ఇప్పుడు నెక్ డిజైన్ ని డ్రా చేసుకున్నాం కదా డిజైన్ చుట్టూ కూడా మరీ ఒక 1 ఇంచ్ కాకుండా 1/2 ఇంచ్ కి మార్కింగ్ చేస్తున్నాను 1 ఇంచ్ అయినా సరే మనకి ఎక్కువైపోతుంది అందు గురించి 1/2 ఇంచ్ కి నెక్ డిజైన్ చుట్టూ కూడా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడ కూడా కొంచెం ముందుకి వెనక్కి జరిపి కాకుండా టేప్ ని కరెక్ట్ గా 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకుని నెక్ చుట్టూ మార్కింగ్ చేసుకుంటూ పోవాలి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది ఇలా డ్రా చేసుకున్న నెక్ డిజైన్ ఏదైతే ఉందో చుట్టూ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ అన్ని కూడా ఈ విధంగా ఒక లైన్ లాగా మార్కింగ్ చేసుకుని చుట్టూ మనకి ఎక్స్ట్రా ఉన్న కాన్వాస్ పేపర్ ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎక్స్ట్రా కాన్వాస్ పేపర్ ని కటింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర మాత్రం మనం ఒక 1 ఇంచ్ క్యాన్వాస్ పేపర్ ని లివ్ చేసి కటింగ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే షోల్డర్ సాగిపోకుండా ఉండడం కోసం మనం ఇలా ఈ విధంగా ఒక 1 ఇంచ్ ని వదిలేయాల్సి ఉంటుందన్నమాట ఇలా 1 ఇంచ్ ని లివ్ చేసి మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది కొంచెం డీప్ నెక్ కి పాట్ నెక్ డిజైన్ అయినప్పటికీ కూడా కొంచెం డీప్ గా ఉన్న నెక్ అన్నమాట అందు గురించి మనకి నెక్ మెడ కొంచెం పెద్దగానే ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని कैनवास पेपर ने लाइनिंग क्लॉथ की आयरन अवसर लेकिन मन नेक दर पट्टी वैसा कदा अंदर अड़म दी स्टिचे स्टार्टिंग से युवल वेप की फोलिंग से क्लॉथ नड़म दर फस्ट मन स्टिचे वेवाली तरवा मन की बैक पार्ट ए बैक पार्ट चुटू स्टिचे वेकू रही ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే గనక దాన్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ లో చిన్నగా కటింగ్ చేసుకుందాం అలానే నెక్ డిజైన్ పట్టి కోసం ఈ విధంగా మనం క్యాన్వాస్ పేపర్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఐరన్ చేసి చుట్టూ కూడా చిన్నగా కటింగ్ చేసుకోవాలి సైడ్స్ మనకి క్లాత్ బాగా ఫ్రీగా మూవ్ అవడం కోసం ఈ విధంగా కటింగ్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు మనం నెక్ చుట్టూ ఫస్ట్ స్టిచింగ్ చేసుకుంటూ వచ్చేద్దాం ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే గనుక మన ఛానల్ ని ఒకసారి అన్‌సబ్‌స్క్రైబ్ చేసి తిరిగి సబ్‌స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది అలాగే డిస్క్రిప్షన్ లో నేను మన ఫస్ట్ ఛానల్ లింక్ ని సెకండ్ ఛానల్ లింక్ ని థర్డ్ ఛానల్ లింక్ ని లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ లోనో ఎవరైనా మన ఛానల్ ని డైలీ ఫాలో అవ్వాలనుకుంటే గనుక కంపల్సరీగా లింక్ ని డిస్క్రిప్షన్ నుంచి కూడా లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఛానల్ లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు మనం కటింగ్ చేసి పెట్టుకున్న ఈ రెండు కూడా బ్యాక్ పార్ట్ ని లైనింగ్ క్లాత్ వైపు ఉంచి స్క్రీన్ లో చూపించిన విధంగా ఈ రెండు ఒకదానిపై ఒకటి ఉంచి లూజ్‌గా స్టిచింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఎందు గురించి అంటే ఈ నెక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కదిలిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా స్టిచింగ్ చేసుకోవాలి తర్వాత నెక్ చుట్టూ కూడా మనం నార్మల్ గా ఈ విధంగా అయితే స్టిచెస్ చేసుకుంటామో అలానే షేప్ అవుట్ అవ్వకుండా ఉండడం కోసం కొంచెం నెమ్మదిగా స్టిచింగ్ చేసుకుంటూ ఉండాలి బిగినర్స్ అయితే కంపల్సరీగా స్పీడ్‌గా స్టిచింగ్ చేయకండి స్పీడ్‌గా స్టిచింగ్ చేయడం వల్ల మనకి నెక్ ఏదైతే ఉందో అది షేప్ అవుట్ అయిపోతుంది ఇప్పుడు మిడిల్ లో ఉన్న క్లాత్ ని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసి కటింగ్ చేసుకోవాలి గ్యాప్ లేకుండా కటింగ్ చేసుకుంటే మనకి అవతల వైపుకి ఫోల్డింగ్ చేస్తాం కదా అప్పుడు స్టిచెస్ అన్ని ఊడిపోతాయి అన్నమాట అందు గురించి కొంచెం గ్యాప్ ఉంచి కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం నెక్ చుట్టూ చిన్నగా కటింగ్ చేసుకుందాం ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్ ఫ్రీగా మూవ్ అవడం కోసం ఈ విధంగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చుట్టూ కటింగ్ చేసిన తర్వాత ఈ నెక్ ని యువతల వైపుకి ఫోల్డింగ్ చేసి నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసుకోవాలన్నమాట సోషల్ మీడియా లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి ఫేస్బుక్ ది ఇన్‌స్టాగ్రామ్ ది అలాగే ట్విట్టర్ ది
ఫాలో చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా డిస్క్రిప్షన్లో లింక్ను బట్టి మీరు ఆటోమేటిక్గా సోషల్ మీడియా లింక్ క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీరు ఇన్స్టాగ్రామ్లోకి ఫేస్బుక్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ నేను సిల్క్ క్లాత్ తీసుకున్నాను. ఇది క్రాస్గా కటింగ్ చేసుకున్న క్లాత్ అన్నమాట. దీన్ని డోరీ థ్రెడ్ కోసం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎంత వీలైతే అంత సన్నగా స్టిచ్చింగ్ చేసుకుని చివరలు కటింగ్ చేయకుండా బిగ్ సైజ్ నిడిల్ తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా మనం అవతల వైపుకి ఫోల్డింగ్ చేయాలి. ఇది కొంచెం సిల్క్ క్లాత్ కనుక మనకి అవతల వైపుకి ఫోల్డింగ్ చేసినప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. నార్మల్గా రాసులకు కానీ ఇంకేదైనా అయితే కనుక మనకి ఈజీగానే ఫోల్డింగ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి నెక్ చుట్టూ ఎంతైతే అవసరమవుతుంది అనుకుంటున్నామో ఈ డోరీ థ్రెడ్ అంతా కూడా మనం ముందుగానే స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు ఒక 1.5 ఇంచ్ పొడవు వరకు ఈ విధంగా పీసెస్ కింద కటింగ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ మనకి ఎన్ని పీసెస్ అవసరమవుతాయి అన్ని పీసెస్ని కూడా మనం ముందుగానే కటింగ్ చేసుకుని పెట్టేసుకోవాలి. డిజైన్ అయితే సింపుల్గా ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. హెవీగా ఉండే డిజైన్స్ కోసం మన ఫస్ట్ ఛానల్ని ఫాలో చేయండి, అలాగే సింపుల్గా ఉన్న డిజైన్స్ కోసం సెకండ్ ఛానల్ని ఫాలో చేయండి. ఇప్పుడు స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఈ రౌండ్లో ఒక బిగ్ సైజ్ బీడ్స్ వచ్చే విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా మనకి ఈ రౌండ్ ఏదైతే ఉందో ఈ రౌండ్లో మనకి బిగ్ సైజ్ బీడ్స్ రావాలి. నెక్ చుట్టూ మనకి ఎన్ని పీసెస్ అయితే అవసరమవుతాయి అన్ని పీసెస్ని కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని లేస్ని స్టిచ్చింగ్ చేసేద్దాం. దీనికి చిన్న సైజులో ఉన్న లేస్నైనా సరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం నడుము దగ్గర డాట్స్ వేసేసుకుని ఇప్పుడు మనం దీనికి లేస్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. గోల్డ్ కలర్ లేస్ని స్మాల్ సైజులో ఉన్న లేస్ తీసుకుని ఫస్ట్ నేను నడుము దగ్గర స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. తర్వాత నెక్ చుట్టూ కూడా రెండు వరుసల్లో దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేస్ అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే కనుక లేస్ని ఇగ్నోర్ చేసేయండి. లేస్ లేకుండానే డైరెక్ట్గానే మీరు డిజైన్ని స్టిచ్చింగ్ చేసుకున్నా సరే బాగానే ఉంటుంది. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా లేస్ని స్టిచ్చింగ్ చేసేసుకుందాం. డిజైన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా ఎవరికైనా షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సరే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం రెండు వరుసల్లో కూడా ఈ లేస్ని పూర్తిగా స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనకి థ్రెడ్ ఏదైతే ఉందో రెండు డోరీల్ని తీసుకుని ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఇవి కదిలిపోకుండా ఒక స్టిచ్చింగ్ వేసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఒక బీడ్స్ పట్టే విధంగా మనకి మీడియం సైజ్ బీడ్స్ పట్టే విధంగా స్టిచ్ వేసుకోవాలి. చివర మాత్రం బిగ్ సైజ్ బీడ్స్, అలాగే మిడిల్లో మాత్రం మీడియం సైజ్ బీడ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు ఒకే సైజ్ అయితే మాత్రం లుక్ మీకు అంత నీట్గా కనిపించదు. అందు గురించి అని చెప్పేసి సైజ్ ఇక్కడ నేను చేంజ్ చేశానన్నమాట. ఇలా నెక్ చుట్టూ కూడా మనకి ఎంతైతే డోరీ అవసరం అవుతుంది అనుకుంటున్నాం అంతవరకు కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్ చుట్టూ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం బీడ్స్ని స్టిచ్చింగ్ చేద్దాం. ఈ చుట్టూ అయితే మాత్రం నేను పెద్ద సైజ్ బీడ్స్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. రెండు ఒకే సైజ్ లేకుండా చూసుకుంటే బెటర్ అనమాట. రెండు ఒకే సైజులో ఉంటే కనుక మనకి డిజైన్ నీట్ ఫినిషింగ్ అనేది అలానే లుక్ అనేది కనిపించదు. మన బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఎలా ఉంటుంది నేను ఇక్కడ హ్యాంగింగ్స్ డిజైన్స్ని వీడియోలో అయితే చూపించలేదు. కంప్లీట్ అయిన తర్వాత మన బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో సోషల్ మీడియా లింక్స్ ఇచ్చాను, అవి కూడా ఫాలో చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.